Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మరో మేనిఫెస్టో ఈసారి ఎలా ఉండబోతోందంటే, ఎన్నికలకు చాలా ముందుగానే మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయనుంది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట విడుదల చేసిన మొదటి మేనిఫెస్టోలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఆకర్షించేందుకు సూపర్ సిక్స్ పాలసీలను చంద్రబాబు ప్రకటించారు. దసరా నాటికి పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని అప్పుడే ప్రకటించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ తొలి విడతలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకున్న టీడీపీ ఇప్పుడు రెండో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. పార్ట్ టూగా ప్రజల ముందుకు రానున్న ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై కీలక హామీలు ఉన్నాయని తెలుస్తోంది. రైతులకు 100,000 రూపాయల వరకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు పెద్ద మొత్తంలో రుణమాఫీ హామీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి మిళితంగా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారట. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పథకాలను ప్రకటించడంతో పాటు ఉపాధి కల్పనపై మేనిఫెస్టోలో చర్చించనున్నారట. రైతులు, మహిళలకు వరాలు కురిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పేదలకు ఆర్థిక ఆసరా, ఆరోగ్య పథకాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉండనున్నాయి. మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. మహిళల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రకటించారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వీటికి మించి పార్ట్ 2 మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు పార్టీ నేతలు. మేనిఫెస్టో విడుదలతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. సంక్షేమ పథకాల పేరిట వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి దించిందనే వాస్తవాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. మొదటి మేనిఫెస్టోతో కాపీ పేస్ట్ హామీలు కురిపించారనే విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ మరి ఈసారి ఎలాంటి హామీలతో ముందుకు వస్తుందో చూడాలి.